ఓకే హాయ్ అన్న, నా పేరు వెంకీ అండ్ మీరు చూస్తున్నారు వెంకీ టెక్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే అన్న, మనకి ఇవాళ సోకర్ రాయల్ అని చెప్పి టీ షర్ట్కి సంబంధించిన లక్కీ రాయల్ ఒక ఈవెంట్ వచ్చింది కదా, దాన్ని స్పిన్ చేద్దామని చెప్పి నేనైతే ఈవెంట్ అయితే అది ఇక్కడ నా లెవెల్ పాస్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే లెవెల్ పాస్ అయితే చేసిన, ఇంతబట్టి నా లెవెల్ పాస్ అయితే చేయలేదు. ఇంట్లో చూసుకోవచ్చు ఇది నా మెయిన్ అకౌంట్ అనమాట. టోటల్గా వచ్చరికి నా దగ్గర ఇప్పుడు 800 ఒక డైమండ్స్ అయితే ఉన్నాయి. ఇదే స్పిన్ చేస్తాను, మరి నాకు ఏమొస్తుంది చూద్దాం. ముందుగా చూసుకుంటే మనకి లక్కీ రాయల్ చూసుకుంటే దీంట్లో చాలా మంచి టీ షర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. టీ షర్ట్స్ షార్ట్స్ కూడా ఉన్నాయి, మరి ఇట్లో మనకి వస్తాయో రాదో చూద్దాం. ముందుగా ఒకసారి నేనైతే ట్రిక్ చేస్తారు కదా యూట్యూబర్స్ అందరు క్లియర్ క్యాచ్ కొడతారు కదా, సేమ్ అలాగే నేను కూడా క్లియర్ క్యాచ్ అయితే కొడుతున్నాను అనమాట. ఇక్కడ చూసుకొచ్చి నేను క్లియర్ క్యాచ్ చేశాను. తర్వాత ఒకసారికి యాడమ్ క్యారెక్టర్ సెలెక్ట్ చేస్తారు చాలా మంది, నేను కూడా యాడమ్ క్యారెక్టర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇవన్నీ సెంటిమెంట్ అనమాట, ఇవి వర్క్ అవుతాయి వర్క్ అవ్వని చెప్పి నేను చెప్పలేను. మరి ఇదైతే అంటే నాకు అలవాటు ఏంది అందుకని చెప్పి చేస్తున్నాను. ఇంతబట్టి నేను టాపిక్ కూడా చేయలేదన్న, అందుకని చెప్పి అయితే ఈ ట్రిక్స్ అన్ని చేస్తున్నాను అనమాట. అంటే నేను ఎప్పుడు ఇలా చేయలేదు, ఫస్ట్ టైం కదా, అందుకని చేస్తున్నాను. ఇప్పుడైతే లక్కీ రాయల్కి వెళ్ళి స్పిన్ అయితే చేద్దాం, మరి మనకు వస్తాయా రాదో చూద్దాం. టీ షర్ట్స్లో మరి ఏదో ఒక మంచి టీ షర్ట్ ఒక టీ షర్ట్ వచ్చినా సరిపోతుంది, మరి మనకు వస్తాయా రాదో చూద్దాం. మన లక్ ఎంత ఉందో చూద్దాం. ముందుగా ఒకసారికి నేనైతే ఫస్ట్ స్పిన్ అయితే వేస్తాను అనమాట, ఒక స్పిన్ అయితే వేస్తున్నాను. ఓకే నాకైతే ఏమొస్తాయి, మన డ్రోన్ అయితే వచ్చిందన్న మరి చండాలంగా. మరి డైమండ్స్ అయితే తినేదాకా ఉన్నాడు. ఇప్పుడైతే మనమైతే ఒక 250 డైమండ్స్ పెట్టి అయితే 11 స్పిన్స్ అయితే వేస్తున్నాను. చూసుకొచ్చిన మనకైతే ఓపీ 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 రావాలి రావాలి ఓపీ అన్న, చూసుకొచ్చాం ఓపీ ఓపీ అన్న, నాలుగైతే ఓపీ అన్న ఓపీ అన్న, మరీ దారుణం అన్న. ఇదైతే అసలు చాలా మంచి విషయం అన్న. ఇక్కడ చూసుకొచ్చా మనకైతే 250 స్పిన్స్కే నాకైతే ఒక టీ షర్ట్ వచ్చింది, దాంతోపాటు ఒక షార్ట్ వచ్చింది, ఇంకా త్రీ టీ షర్ట్స్ వచ్చినాయి, ఒక షార్ట్ వచ్చింది అనమాట. చాలా మంచి విషయం అనమాట. ఇదైతే నాకైతే ఇంతవరకు నేను అయితే డైమండ్స్ పెట్టలేదు కాబట్టి నాకైతే ఇలా వచ్చింది నేను అనుకుంటున్నాను. మరి మీకు ఎన్ని వచ్చినాయి, మీరు టాప్అప్ చేసుకుని మీరు చేశారా ఈ స్పిన్ చేశారా లేదు కూడా కామెంట్ చేయండి. నాకు చూసుకొచ్చిన 3 అయితే వచ్చినాయి అనమాట, 3 టీ షర్ట్స్ వచ్చినాయి. నేను అయితే ఇంకా స్పిన్ కూడా చేయను, ఎందుకంటే డైమండ్స్ వేస్ట్ చేయడం ఇంకా ఆల్రెడీ నాకైతే 3 వచ్చినాయి కాబట్టి నేనైతే ఇటువంటి డైమండ్స్ ఇంకా వేస్ట్ చేయను అనమాట. అలాగే అట్టు పెట్టుకుంటున్నాను. ఇంకా నా దగ్గర అయితే అమౌంట్స్ లేవు, నేనైతే స్టోర్లో అమౌంట్స్ ఉన్నాయి కదా, అయితే బై చేసుకుంటాను. నా దగ్గర అమౌంట్స్ కూడా లేవు. ఇంకా నేనైతే చూసుకోవచ్చు నా దగ్గర ఒకసారికి 3 టీ షర్ట్స్ వచ్చాయి, ఒక షార్ట్ కూడా వచ్చింది అనమాట. నాకైతే టోల్ని ఓన్లీ ఒక 270 అంటే 275 అనుకుంటా, 275 డైమండ్కి నాకు 3 బన్నీలు వచ్చినాయి, ఒక షార్ట్ అయితే వచ్చింది అనమాట. మరి మీరు స్పిన్ చేస్తే మీకు ఎన్ని డైమండ్స్కి ఏమేమి వచ్చినాయి కామెంట్ చేయండి. నేను ఇంకా స్పిన్ అయితే చేయట్లేదు, నాకు వచ్చేసరికి ఓన్లీ వచ్చేసాయి కదా, ఇంకా ఎందుకన్న డైమండ్స్ వేస్ట్. ఎన్ని స్పిన్ చేసిన మ్యాక్సిమం అయ్యేస్తాడు, అయితే స్పిన్ చేయట్లేదు. మరి నాకు చూసుకుంటే నాకైతే 275 డైమండ్స్కే వచ్చేసింది అనమాట. ఏదైతే కామెంట్ చేయడం మర్చిపోద్దు మీకు ఎన్ని డైమండ్స్కి వచ్చాయని చెప్పి. మరి ఇంతే అన్న ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరి ఇంట్రెస్టింగ్ అయితే, అంతవరకు బై, జై.